సో ఇక రాబోయే సండే మళ్ళీ మనం వెబినార్ కండక్ట్ చేసుకోబోతున్నాం సో ఈ వెబినార్ ఈసారి ఎక్కువగా కొత్త ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ మీద దృష్టి సారించబోతోంది బోత్ టెక్నికల్స్ అండ్ ఫండమెంటల్స్ అన్నింటిలో కూడా సో ప్రత్యేకించి ఫండమెంట్ ఫండమెంటల్ అనాలిసిస్ సంబంధించి వెబినార్స్లో కొత్త ఇన్వెస్టర్స్కి అవసరమైన మార్కెట్లో అసలు లాస్ట్ ఫ్యూ డికేట్స్లో మార్కెట్ గమనం జర్నీ ఎలా కొనసాగింది అలాగే ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ బుల్ మార్కెట్లో ఎందుకు మార్కెట్ బీటింగ్ రిటర్న్స్ అంటే మార్కెట్ సే నిఫ్టీ సెన్సెక్స్ సెక్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ పెరిగాయి దానికంటే ఎక్కువ ఎందుకు మనం సంపాదించలేకపోతున్నాం ఆర్ కనీసం ఆ సమాన స్థాయిలో ఎందుకు సంపాదించలేకపోతున్నాం ఇలాంటి అంశాలు కొన్ని మనం ఇవన్నీ కూడా బిహేవిరియల్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినవి సో ఆ బిహేవియరల్ ఇష్యూస్ గురించి మాట్లాడుకోబోతున్నాం అండ్ చాలామంది ఒక పర్సెప్షన్తో ఉంటారు ఫర్ ఇన్స్టాన్స్ ఫార్మా ఎఫ్ఎంసీజీ లాస్ట్ ఫ్యూ మంత్స్లో చాలా పెరిగిపోయాయి కాబట్టి ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ దగ్గర ఉన్నాయని ఆ కౌంటర్స్ దూరంగా ఉన్నారు కానీ లాస్ట్ వన్ మంత్లో మెజారిటీ ఆఫ్ ఈ రెండు సెక్టర్స్ సంబంధించిన స్టాక్స్ ట్వ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ పెరిగాయి ఎస్పెషల్లీ ఫార్మా స్టాక్స్ అలాగే ఫార్మా షేర్లు అన్నీ పెరుగుతున్నాయి కదా అని కొంతమంది మార్క్ ఉన్నారు సో అట్లాంటి వాళ్ళు గ్లెన్మార్క్లో లాస్ట్ వన్ మంత్లో ఫిఫ్టీన్ పర్సెంట్ లాస్ వచ్చింది సో మార్కెట్స్ని అర్థం చేసుకోవడం మనం వల్ల కాదు ఇదేదో చాలా తెలివైన వాళ్ళకో లేకపోతే పంటర్స్కో సంబంధించిన మార్కెట్ అనుకుని కొంతమంది ఇలాంటి అనుభవాలతో దూరం అయిపోతుంటారు కానీ అది కరెక్ట్ కాదు ఎక్కడైతే సవాల్ ఉంటుందో ఆ సవాల్ని మనం టేకప్ చేస్తేనే ఆ రిస్క్ మనం తీసుకుంటేనే వెల్త్ క్రియేట్ చేసుకోగలుగుతాం డబ్బు సంపాదించగలుగుతాం దీన్ని మనం వెబినార్స్లో మాట్లాడుకోబోతున్నాం ఫర్ ఇన్స్టెన్స్ ఒక్కొక్కసారి సెక్టరల్స్ విత్ ఇన్ ది సెక్టర్ ఇన్వెస్టర్స్ ప్రిఫరెన్స్ మారిపోతూ ఉంటుందండి ఫర్ ఇన్స్టాన్స్ మనకు నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు చూస్తే ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ దే హ్యావ్ గివెన్ సిమిలర్ రిటర్న్స్ రెండింటికి ఒక మంచి క్రేజ్ ఉండేది బ్యాంకింగ్ స్టాక్స్ సంబంధించి సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాస్ట్ ఆ ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే నైన్టీ నైన్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు అరౌండ్ ఫోర్టీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ ఇస్తే ఐసిఐసిఐ బ్యాంక్ కూడా అంతే రిటర్న్ ఇచ్చింది బట్ తర్వాత ఐసిఐసిఐ బ్యాంకులో అండర్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయ్యింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎందుకు అంటే మేబీ కేవి కామత్ వెళ్ళిపోయిన తర్వాత పరిణామాలన్నీ పరిణామాలన్నీ చందాకోచర్ వ్యవహారం కావచ్చు ఇతరత్ర బ్యాంక్ అసెట్ పోర్ట్ఫోలియోలో వచ్చిన డిటరేషన్ కావచ్చు ఇవన్నీ కారణాలుగా చెప్పుకోవచ్చు వాట్ ఎవర్ బి ది రీజన్ మార్కెట్స్ హ్యావ్ గివెన్ ప్రిఫరెన్స్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ సో మనం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ రిటర్న్స్ చూస్తే టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వన్ నాట్ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది ఐసిఐసిఐ బ్యాంక్ హ్యాస్ గివెన్ ఓన్లీ థర్టీ ఎయిట్ పర్సెంట్ సో ఇయర్లీ ఒక సెవెన్ పర్సెంట్ రిటర్న్ మాత్రమే వచ్చిందనమాట సో ఇలాంటి అంశాల గురించి మనం వెబినార్లో మాట్లాడుకుందాం సో ఎస్పెషల్లీ న్యూ ఇన్వెస్టర్స్ న్యూ కమర్స్ ఇన్ టు ది మార్కెట్ ప్లీజ్ జాయిన్ అస్ ఇన్ ది వెబినార్ ఆన్ సండే పూర్తి వివరాలు ఎప్పుడు అనుకున్నట్లే ప్రాఫిట్ ఓ ట్రేడ్ డాట్ ఇన్లో పొందుపరిచాం